नरेंद्र गारु कंक्लूड चेयंडि प्लीज चेस्ता चेस्ता अध्यक्ष मैं कोल इंडिया गुरिंचि मात्लाडानु काबट्टि मैं कोल इंडिया गुरिंचि मात्लाडानु काबट्टि चेप्तुन्ना अध्यक्ष कोल इंडियालो कांट्राक्ट कार्मिकुलकि 930 रूपायलु उंटदि अध्यक्ष डेली कोल इंडियालो कार्मिकुलकि 935 रूपीस उंटदि अध्यक्ष मन दग्गर सिंगरेणिलो कांट्राक्ट कार्मिकुलकि 430 रूपायलु उंटुंदि सर दयचेसि सरि चेयमनि चेप्पि कोरुतुन्ना इन्नि फलितालु साधिंचिन संस्थ काबट्टि कार्मिकुलु वाळ्ळु सरि चेयमनि चेप्पि कोरुतुन्ना अध्यक्ष अध्यक्ष वो गुजरात मिनरल डेवलपमेंट कॉर्पोरेशन अध्यक्ष ना दीपत अध्यक्ष देश में कोल माइंस कावाले सिंगरेणी दरखास्तकना लेकिन गुजरात मिनरल डेवलपमेंट कॉर्पोरेशन 14% अलकेट 14% वालक रेवेन्यू इवाले अट दरखास्तकते ओपन टेडर कागोटे ओपन टेडर कागोटे नाग शातमे कट अखंड अध्यक्ष अंकान मध्यकाल अध्यक्ष अलोकेशन कोसम का नचना माइनस टेडर पागो तीस अध्यक्ष इवा नक्ष नीने उत्तर चपेटे नूट की 100% सिंगरेणी कदि माइनस कावे करखास्ते इवान सिद्ध लेकिन नीन उन्ना अध्यक्ष इकड़ रही टेडर రెండవది మనకు మనకు కొని వయబుల్ కాక ఇప్పుడు సామాన్య పెళ్లి ఉంది మనకు వయబుల్ కాక అనుకుంటాం అధ్యక్ష ఇవర మీకు తెలుసు వారి దేశం సుమన్ గారికి బా దేశం ఇవర 12 టన్స్ 1 టన్ను బొక్కుకు 12 టన్నుల మట్టి కావచ్చు 1 టన్ను బొక్కు 8 టన్నుల మట్టి కావచ్చు ఇట్లా ఓటు పడిన మీద ఆరపడి లాభ నష్టాలు ఉంటాయి అధ్యక్ష మన దగ్గర అక్కడక్కడ ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్ చేసే చక్రం ఉండదు కాబట్టి నేను చెప్పినా చెప్పరాదు అంత తొందరగా ఎందుకే నేను చెప్పినా చెప్పరాదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే ఏమంటానంటే మన దగ్గర కొన్ని మైన్స్ అది ఓపెన్ కాస్ట్ కోసం పనికి రావు కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్స్ కోసమే చేయాల్సి అక్కర్లేదు కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్స్ వయబుల్ కాదని మనం అంటా ఉన్నాం కాబట్టి నేను ఏమంటానంటే అన్ని మన లాభ నష్టాల కోసం చేయం కాబట్టి ఓపెన్ కాస్ట్ మైన్ తో పాటుగా అండర్ గ్రౌండ్ మైన్ కూడా మనం చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఎందుకు అడుగుతారు అధ్యక్ష ఇలా కార్మికులకు వచ్చే పైసలు कार्मिक वे डबू अभी वेस्ट क्या का अध्यक्ष कोई कुटपत् का अध्यक्ष इकड़ना संपद इकड़ना वनर पेदवा उपयोगपड़ लाभ कध्यक्ष अंक दयचे प्रतिदा एदारे पद का सर ना कोई तेवु ना सिस्टम को अड़ना कोसम अड़ना प्रजा दयचे आलोचे को अध्यक्ष प्लीज अध्यक्ष అధ్యక్ష చివరగా అధ్యక్ష సింగరేణికి ఒకనాడు బ్రహ్మాండంగా 5000 కోట్లు 10000 కోట్లు డిపాజిట్ ఉంది అధ్యక్ష ఇవాల 10000 కోట్లు అప్పు చేసింది వాళ్ళకు రావడిన బొగ్గు డబ్బు రాకపోవడం వాళ్ళ ఆధ్వర్యంలో ఉండి జల్కో స్టేషన్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అయితే అధ్యక్ష 25000 కోట్ల రూపాయల సింగరేణికి రావాల్సిన బకాయిలు రాలేదు కాబట్టి వాళ్ళే స్వయంగా డిపాజిట్లన్నీ కూడా కరగ తీసుకొని 10000 కోట్ల రూపాయల సింగరేణిని అప్పు తెచ్చుకొని వస్తుంది కాబట్టి అప్పు తెచ్చుకొనే ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి కాబట్టి దయచేసి సింగరేణికి పడ్డ బకాయిలన్నీ కూడా వెంటనే 25000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వం